శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా మేషరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ఈ పదిహేను రోజులు ఉన్నటువంటి గ్రహస్థితిని గనక మనం గమనించినట్లయితే ప్రధానమైనటువంటి మార్పుల్లో బుధుడి యొక్క రాశి మార్పు జరుగుతున్నది బుధుడు భాగ్యం నుంచి రాజ్యంలోకి ప్రవేశిస్తూ వస్తున్నాడు సుమారుగా ఎనిమిదో తేదీ నుంచి దొక్కటి మాత్రమే మనకు ప్రధానంగా కనబడుతున్నటువంటి మార్పు అలానే ఎందో తారీఖు తర్వాత నుంచి ఉన్నటువంటి చంద్రుడి యొక్క సంచారం కూడా కాస్త అనుకూలంగా మారబోతుంది వీటన్నిటిని కూడా విశ్లేషించుకున్నట్లయితే కనుక మేషరాశి వారికి బిజీ అనేది బాగా పెరుగుతుంది క్షణం తీరిక లేదు అనేటువంటి స్థితిగా వీళ్ళ యొక్క దినచర్యంతా కూడా కొనసాగుతూ ఉంటుంది అయితే అంత బిజీగా ఉన్నదానికి తాలూకు రావాల్సినటువంటి లాభాలు ఉన్నాయో వీటిని పొందడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి ఆరోగ్యం బాగాలేదు కదా ఈ పూట సెలవు పెడదాం ఇంట్లో ఉందాం అని సెలవు పెట్టి మీరు ఇంట్లో కూర్చున్న పక్క వాళ్ళ కోసం అని చెప్పినా తెలిసిన వాళ్ళ కోసం అని చెప్పనో వాళ్ళకి సహాయం చేయడం కోసమని వాళ్ళు ఏదో సహాయం అడిగారని చెప్పని వాళ్ళ కోసం మళ్ళీ కష్టపడటం అయిపోతుంది ఇలా రెస్ట్లెస్గా ఉండంగానే కొనసాగుతూ ఉంటుంది ఎదుటివారికి బహుమతులు ఇవ్వటం లేకపోతే బాధ్యతలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటం ఇట్లాంటి వారితోటి ఇంచుమించుగా ఈ పదిహేను రోజులు కూడా బాగా హడావడిగా కొనసాగుతూ ఉంటుంది ఆర్థికంగా మాత్రం ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండవు వచ్చే రూపాయి వెళ్ళే రూపాయిగా ఉంటుంది ఎక్కడ సేవింగ్స్ అనేటువంటి పదానికి కూడా అవకాశాలు ఉండడానికి ఛాన్సెస్ అయితే కనబడట్లేదు ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి ఎదుటివారు ఆశాంతం మాట్లాడిన తర్వాత అప్పుడు మీరు చెప్పదలుచుకున్న దాన్ని నచ్చ చెప్పేటువంటి ధోరణిలో ఎదుటివారికి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి వృత్తి ఉద్యోగాల పరంగా ఎక్కడ ఇబ్బంది పడేటువంటి స్థితిగతులు గోచరించట్లేదు కొత్తమైనటువంటి ఆలోచన చేస్తారు మిమ్మల్ని మీరు బాగా అప్డేట్ చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ప్రేమలు కానివ్వండి పెద్దల గురించినటువంటి పెళ్ళిళ్ళు కానివ్వండి లేకపోతే ద్వితీయ వివాహ ప్రయత్నాలు కానివ్వండి ఇవన్నీ సానుకూలంగా సజావుగా కొనసాగేటువంటి పరిస్థితులే గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి కోర్టు కేసులు లాంటి విషయాలు ఏవైతున్నాయో ఇవి కూడా కొంచెం నత్త నడకన సాగుతున్నప్పటికీ కూడా ఇబ్బందికరంగా ఉండేటువంటి స్థితిగతులు అయితే గోచరించట్లేదు కొత్తదైనటువంటి పెట్టుబడి కావాలి నేను చేద్దాం అనుకునేటువంటి వ్యాపారానికి అని ఎదురు చూస్తున్నటువంటి వారికి నూతనమైనటువంటి పెట్టుబడులు అంది రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి అయితే అపనిందలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అనని మాటలు కూడా మీరు అన్నారు అనేటువంటి ప్రచారాలు సాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎదుటివారు మిమ్మల్ని కాస్త పట్టించుకోబోడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల ఇంట్లో ఉండేటువంటి వారు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేటువంటి ఆలోచనలు కాస్త బలపడతాయి ఈ ఆలోచనలే ఉద్యోగాలలో కూడా పనిచేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎంత కష్టపడుతున్నప్పటికి కూడా నా పైన ఉండేటువంటి అధికారులు నాకు ఎక్కడా కూడా విలువ ఇవ్వట్లేదు అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు ఉండాలి మారిపోదని లాంటి ఆలోచనలు బలపడతాయి కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు పనిచేస్తున్నది గౌరవ మర్యాదల కోసం కాదు అది ఉండాలి దాన్ని కాదనట్లేదు కానీ మనకి ప్రధానమైంది మాత్రం జీతము అది వస్తుందో లేదో చూసుకోండి ఇక్కడ గౌరవ మర్యాదలు లేకపోయినా అవమానాలు కూడా లేవు గనక ఉన్న చూట ఉండటమే ఇక్కడ మేలు చేసేటువంటి అంశం అవుతుంది విదేశాలకు వెళ్ళాలి లేదా విదేశాల్లో స్థిరపడాలి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం అనుకునేటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా ఈ పదిహేను రోజులు కూడా అనుకూలంగానే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఆరోగ్యం మినహా ఎక్కడా దేనికి కూడా పెద్దగా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు అయితే మాత్రం మేషరాశి వారికి గోచరించట్లేదు ఈ అనారోగ్య సమస్యలు కూడా ఎలా ఉంటాయంటే డాక్టర్కి వెళ్ళి ఇది నాకు ఉన్నటువంటి పలానా అనారోగ్యం అని చెప్పేటట్టుగా ఉండదు ఈ అనారోగ్యాలు కూడా ఎలా ఉంటాయంటే డాక్టర్కి వెళ్ళి నాకు పలానా అనారోగ్యం ఉంది అని చెప్పేటట్టుగా ఉండదు అలానే ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉల్లాసంగా ఉండేటువంటి స్థితి కూడా ఉండదు అట్లాంటి అనారోగ్య సమస్యలు కూడా కొంత ఇబ్బంది పడతాయని చెప్పుకోవాలి విద్యార్థిని విద్యార్థులు కాస్త ఫోకస్ అనేటువంటిది ఎక్కువగా పెట్టుకోవాలి రేపు చదువుకుందాం చదువు ఎల్లుని చదువుకుందాం లాంటి వాయిదా పద్ధతులు వేసుకున్నట్లయితే మాత్రం ఇబ్బంది పడడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి ఏమైనప్పటికీ కూడా ఈ పదిహేను రోజులు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ రాశివారు ఈ యొక్క పదిహేను రోజులు కూడా మానకొండ ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామివారిని విశేషంగా పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన కుదిరినట్లయితే ప్రతి రోజు కూడా పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి అప్పుడోసారి అప్పుడోసారి అట్లా పదకొండు సార్లుగా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ఇది అన్ని విధాలా కూడా మీకు శ్రీరామరక్షగా నిలబడుతుంది మరోమారు మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం తైవాన్ స్మరిద్దాం స్వస్తి